మీరు ఆ శక్తిని కలిగించండి. అలాగే నాన్న కార్యక్రమం నడిపిస్తున్న అన్నను బట్టి నీకు ప్రత్యేక వందనాలు ప్రభ. మమ్మల్ని అందరినీ ఈ రీతిలో గైడ్ చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభ. అలాగే తండ్రి మరి మేమందరము కూడా తండ్రి ఇంకనూ ప్రభ పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్య చేయడానికి అనేక మంది బిడ్డలు నీ వైపు తిప్పగలగటానికి మీరే మమ్మల్ని మంచి పాత్రలుగా పనికి వచ్చే పాత్రలుగా వాడుకోమని అడుగుచున్నాము నాయన. అలాగే బిడ్డలో కూడా అనేక మంది బిడ్డలు తండ్రి నాయన అనేక తలాంతులతో నింపబడుతూ ఉన్నారు ప్రభ. వారందరినీ తండ్రి ఇంకను ప్రభ మీరే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదింప చేయమని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళు పాల్గొంటున్న ఈ సమయాలన్నింటిని బట్టి వాళ్ళ కుటుంబాలు కూడా మీరు దీవిస్తున్నారు ప్రభ. అందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీ కృపలో ప్రభు ఈ సండే స్కూల్ సమయాన్ని మీ చేతుల్లో పెడుతూ ఉంటుండగా ఈ కార్యక్రమాన్ని మీకు అప్పగిస్తూ ఉంటుండగా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరే చేయమని అడుగుచు యేసుక్రీస్తు పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you, Akka. Thank you. Okay, on to Minni, Akka. Praise the Lord, Akka. Thank you, Akka. Praise the Lord. Pillalo, praise the Lord. Andarki, praise the Lord. Okay. Nee bhashalo cheppu. Vanakkam. Vanakkam. వణక్కం అంటే మామూలుగా విష్ చేయటమేమో నమస్తే అని అలా కదా. నమస్తే, నమస్కారం, దాన్ని కూడా వణక్కం అంటారు. దాన్ని వణక్కం అంటారు. ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ ఇంగ్లీష్ అబ్బా మేము ఒప్పుకో రెడీగా ఉన్నారా? నిన్న అయితే సూపర్ సూపర్ గా ఎంజాయ్ చేసాం పిల్లలు. మిమ్మల్ని ఇంకా దేవుడు అద్భుతంగా వాడేసుకుంటారు. ఓకేనా? సరే, ఇప్పుడు యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి. మీకు ఏబిసిడి తెలుసా? నేర్చుకున్నారా ఎల్కేజీలో ఏబిసిడి? ఏబిసిడి నేర్చుకున్నారా? అచ్చా, హిందీలో వచ్చు. అచ్చా, కొంతమందికి రాదా? అందరికి వచ్చు కదా. అమ్మో, వెరీ గుడ్ పిల్లలు, మీ అందరు కూడా చక్కగా మంచిగా ఏబిసిడీలు నేర్చుకున్నారు, ఆయన నేర్చుకున్నారు, మంచి మంచి చదువులు చదువుతున్నారు. ఇవన్నీ ఎవరిచ్చారు మీకు? దేవుని కృప కదా. దేవుని కృప ఉండడం చేత మనం అన్ని చేసేస్తున్నాం. దేవుని కృపను బట్టి మనం వందనాలు చెల్లిద్దామా? యాక్షన్ సాంగ్ చేసి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం పిల్లలు. వచ్చేయండి. పిల్లలు,
ఇలానే మీరు కూడా విశ్వాసంతో ఎదగాలి పిల్లలు. ఓకేనా? ఈ పాట మా డాడీ రాజేష్ తాతప్పుడు 2014 బీబీఎస్ లో చేశారు. ఈ పాటకి యాక్షన్ సాంగ్ చేసింది మేమే పిల్లలు. అప్పుడు మేము చేసాము. నచ్చిన పిల్లల పాట ఇష్టపడ్డారా? ఇంకొక చేసేద్దామా? ఒక్కసారి ఓ ఎస్ ఎస్ చీదని ఓ ఎస్ ఎస్ చీదస్. ఓకే ఇంకొక చేసేద్దాం పిల్లలు. నేర్చుకోండి, మీ వీడియోస్ అన్ని వాట్సాప్ లో పెట్టండి. ఓకేనా పిల్లలు? మీ కొరకు అంకుల్ మంచి సర్టిఫికెట్స్ రెడీ చేస్తున్నారు పిల్లలు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు సిగ్నేచర్ సాంగ్ చూద్దాం పిల్లలు. Online lo sadane school lo door full ga join
చూసాను శాలోం ఎక్కువ చూసాను శాలోం చూసాను రూత్ అండ్ జాయ్ కి ఇదంతా కనిపించదు కదా స్పాట్ యాడ్ చేసినట్టు కానీ వాళ్ళు చాలా సిన్సియర్ గా చేశారు శాలోం ప్రైజ్ ది లార్డ్ హాయ్ శాలోం భలే చేసావు నాన్న ఇటు శాలోం చిన్నుడు శాలోం గాడ్ బ్లెస్ యు అక్కడ ఎవరో ఉన్నారు ఇంకా అటువైపు చూసేస్తున్నాడు వెరీ గుడ్ ప్రిసిల్లా చాలా చక్కగా నడిపిస్తున్నావు మీ తమ్ముడు నేను గాడ్ బ్లెస్ యు నాన్న శాలోం శాలోం హాయ్ శాలోం హాయ్ రండి మీ హోంవర్క్ చేశారా హోంవర్క్ చూపించండి ఇప్పుడు శాలోం లాగేస్తాడు అది శాలోం హోంవర్క్ Thou shalt do all things are possible to them. Luke, Mark, no. Mark 9, chapter verse 23. Very good, Nana. God bless you. Praise the Lord, Nana. Very good. Chala bache chao. Baby. Ruth, Ruth, observe shayi da. Adhe nenu pelagot na Ruth selina unna ra rani ga. Mark 9 verse 23. If thou canst believe all things are possible to him. That believeth verse. Okay, Nana, Bondi. Very good, Nana. God bless you. Ruth, ala anipinchindi baa chesinda Priscilla ka? Super chesinda. Claps with joy. Claps with joy. వేరే వాళ్ళకి చూడండి జాయ్ చప్పట్లు కొట్టమ్మా మెమరీ వర్స్ అప్ చెప్పింది నువ్వే చూపించావు కదా అప్రిషియేట్ చెయ్యి జాయ్ క్లాప్స్ ఇచ్చి క్లాప్స్ ఇచ్చి నిమ్మ క్లాప్ ఇచ్చి వావ్ నీకొడ 50,000 రాదక్క అనుకున్న చక్కగా చేస్తాడు ఖుషి జోషి ఎందుకోసం ఎక్కడికి వెళ్ళారు మీరు కనిపించలేదు అక్క మాకు ఎగ్జామ్స్ జరిగింది అక్క మీకు కూడా ఇంకా నోట్స్ కూడా ఉంది అక్క రాయడం గాడ్ బ్లెస్ యు అండి బాగుంది నాన్న వేదిక హోంవర్క్ చేశారా Praise the Lord. God bless you. Okay, Amma, Abhishek, Advit, Pachesar, Nana. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 20, 30, 40, 50. 50.
చాలు చాలు రూత్ వెరీ గుడ్ రూత్ వాయిస్ నో క్లాప్స్ నో సూపర్ ఓకే నెక్స్ట్ అన్నా గ్రేస్ బ్లెస్ యు ఐసాక్ మర్సీ కృప వాడు ఎవరో పెద్ద అమ్మాయి కనిపిస్తుంది ఎవరో మరి పెద్ద మనిషి అందరు ఒకటే చేసారు ఇంకో హోంవర్క్ చేయలేదా ఒకటే ఇచ్చినట్టున్నారు నిమ్మే రెండు ఇవ్వలేదా ఇచ్చారా గమనించలేదు ఒకటే ఒకటే నిమ్మే అవునా నైమంత్ ఒకటే ఓకేనా బాగుందిరా చాలా బాగుంది వెరీ గుడ్ మెమరీ వర్స్ చెప్పండి చెప్పండి జాయ్ చప్పట్లు ఇస్తాడు మీకు క్లాప్స్ ఇస్తాడు నమ్మట నీ వలన అయితే నమ్మవానికి సమస్తమే సాధ్యమే మార్కు సముద్ర అధ్యాయం 23వ వచనం వెరీ గుడ్ Joy. Sixty. Just a joy. Very good, very. Grace, Grace, Lord. Not just go, Grace. Oh, not Chela, Dakka. Oh, what Chela, da? మెమరీ వర్స్ చదివా బైబిల్ చదివావా ఈ రోజు చదివాను ప్రేయర్ చేసుకున్నావా ఓకే వెరీ గుడ్ ఓకే గాడ్ బ్లెస్ యు థాంక్ యు నెక్స్ట్ హలో ఎవరికి చెప్తున్నారు మీరు షిలోని చిన్నక్క చిన్నతమ్ముడు చెప్పండి ఇద్దరు కలిసి చెప్పండి మెమరీ వస్ టైం అయిపోతుంది అంత స్లో గారు Hebrews 8:1 I will remember their sins no more Hebrews 8:1 Matthew 9:23 Everything is possible for one who believes Matthew 9:23 Na homework God bless you Tammy super wonderful వెరీ గుడ్ నాన్న ఇంకా సెకండ్ శ్రీలోని శ్రీలోని 1 శ్రీలోని 2 శ్రీలోని 3 సెలీనా చెల్లిచ్చింది ఇది రూత్ చెల్లిచ్చింది అప్పో సెలీనా చెల్లి రూత్ చెల్లి అన్నయ్య చెప్పండి అన్నయ్య
అన్ని క్లాప్స్ ఇవ్వండి మరి. వెరీ గుడ్ జోయ్ జోయ శనయ్య. సూపర్ సూపర్ సూపర్. నెక్స్ట్ వాళ్ళకి ఇద్దు గాని జాయ్. నెక్స్ట్ నెక్స్ట్ సెలీనా. అబ్బో ఎవరు చెప్తారు జాయ్ చెప్తున్నాడా? అబ్బో ఇందాక ఒకళ్ళని సెలీనా అప్రిషియేట్ చేసింది కదా, ఇప్పుడేమో వీళ్ళు అన్నమాట. వీళ్ళు అయిపోయినాక మళ్ళా సెలీనా. ఓకే ఓకే. క్లాప్స్ క్లాప్స్ ఇప్పుడు ఎవరు ఇవ్వాలి? చాలు చాలు చాలు, 30 వరకే వెళ్ళండి అమ్మ, ఇంకెక్కువ వద్దు, ఆయన చూడిపోతున్నారు. ఓకే నెక్స్ట్. చార్లెస్ నీ దగ్గరికి జరుపుకో, కెమెరా పైనంత కనిపిస్తుంది మాకు, నువ్వు కనిపించట్లా. ఓకే చూపించే హోంవర్క్. అన్మ్యూట్ చేసుకున్నాను. ప్రైస్ ది లార్డ్. ఓకే వననం అక్క, ఎవరు హోంవర్క్ రాయలేదు అక్క? అయ్యో నువ్వు ఆబ్సెంట్ అయ్యావా ఈ 200 డేస్ లో? ఫస్ట్ టైం లో నువ్వు ఆబ్సెంట్ అవడా? కాదక్క. ఏమైంది అక్క మరి? అక్క ఇవన్నీ నేను ఎమ్మెల్యూస్ రాయలేదక్క. అయ్యో అయ్యో రాసే, పర్వాలేదు, ఏం పర్లే, రాసి రేపు చూపిస్తుంది కదా రెండు, సరేనా? ఓకే అక్క. నీ దాంట్లో అలా ఉండకూడదు, ఇంటూ మార్క్ ఉండకూడదు. ఓకే గాడ్ బ్లెస్ యూ. మాస్క్ పెట్టుకొని వెళ్ళావా చార్ల్స్? దూరం తిరగండి, దూరం తిరగండి, దూరం దూరం వాడు వెళ్ళిపోతున్నాడు దూరంగా, మాపేసుకున్నాడు పాపం. ఓకే జాగ్రత్త, బయటకు వెళ్తే మాస్కులు పెట్టుకోండి పిల్లలు, ఎవ్వరు మర్చిపోద్దు, మరలా మరలా ఎక్కువ అవుతుందంట కోవిడ్. పెట్టుకోండి, అస్సలు తీయద్దు. హోంవర్క్ చూపిస్తున్నావా? అందుకే వాళ్ళకే ప్రైజ్ తిల్లాడు. మరి నీ హోంవర్క్ ఆ హోంవర్క్ రెండు చేసావా? అబ్బో గాడ్ బ్లెస్ యు అమ్మ. అక్కడ ఇంకా చూపిస్తుందా నాగేడేమో? సూపర్. 5, 6, 7 అమ్మ శుద్ధుడు అవుతున్నాడు కదా, అందుకని టైం అన్నమాట. టైం పట్టింది. వెరీ గుడ్, బాగుంది నాన్న, వెరీ గుడ్. ఇప్పుడు
వినిపించలే జాయ్ కన్నా స్పీడ్ చెప్తున్నా హీరో అంటే హీరోయిన్ మీరు చూపించండి చాలా అలర్ట్గా ఉన్నది పిల్లలు చావక్క వాళ్ళకి బోల్ రెస్ట్ అక్క వాళ్ళకి బోల్ రెస్ట్ ఇంకా వాళ్ళే ఉన్నారా చిత్ర పిడుగులు బాబు థ్యాంక్స్ అక్క అంటే చిచ్చర పిడుగులు అంటే మరి క్లాప్స్ ఇచ్చి చేతులు జండు పోరా చిల్లాయలు నొక్కాలేమో ఇప్పుడు బాబు చూసుకోడు మరి ఓకే నెక్స్ట్ హాయ్ బాగున్నావా ఆర్పించావా రైస్ తిన్నా వెరీ గుడ్ బాగుంది నాన్న ఎవరు పిల్లలు కనిపించలేదా జాయ్ సెలీనా మాట్లాడమ్మా చూడండి చెప్పాలి రూత్ మీ సరిగ్గా వినిపించట్లా రూత్ అక్క ట్యాప్స్ ఇచ్చండి రూత్ నాకులాడి ఎక్కువ ఇవ్వట్లేదు పాయింట్లు టెన్ దగ్గర సన్హిత నీకన్నా చిన్నదా అక్క మీరు కూడా తక్కువగా ఇటువైపు నుంచి చెల్లి అని మాట్లాడండి అక్క హోంవర్క్ చేయట్లేదు అక్క ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఓకేనండి ప్రేయర్ పాయింట్స్ రాసుకున్నారా లెసన్ రాసుకున్నారా మెమరీ వర్స్ రాసారా చాలు కనీసం యాక్టివిటీ చేయకపోయినా మెమరీ వర్స్ రాసుకోండి సరేనా రాసుకోలేదు సెలీనా రాసుకోలేదు రూత్ సారీ
స్లాబ్ చేయండి వర్క్ క్రాస్ చేసే సార్ అంతా One, two, three, four, five, six, seven, eight, nine, ten, 20, 30, 1000. Okay. Thank you, Dr. Selena. God bless you. Next. God bless you, Akka. చూడండి కనిపించారా మీకు నిషిత నిషిత సెలీనా ఫాస్ట్ గా నిషిత అక్క నిషిత అక్క నిషిత అక్క నిషిత అక్క గాడ్ బ్లెస్ యు సెలీ సూపర్ వండర్ఫుల్ సూపర్ చేశారు అక్క చాలా బాగా చేశారు వెరీ గుడ్ ఎక్సలెంట్ నిషిత అక్క నిషిత అక్క మనకి ఏదైనా అర్థం కాకపోతే చూసి తెలుసుకుంటాం అక్క మనకి డిక్షనరీ అంటే ఏంటి అని అడుగుతుంది సెలీనా మనకి డిక్షనరీ ఏంటి అక్క అక్క మనకి ఏమైనా మీనింగ్ తెలియకపోతే ఇందులో చూస్తాం అక్క అలాగే మనం బైబిల్లో చూడాలి ఓకే 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 నాన్న ఓకే అక్క వెరీ గుడ్ అక్క గాడ్ బ్లెస్ యు అక్క 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 ఓకే నెక్స్ట్ వెరీ గుడ్ థాంక్యూ సెలీనా అక్క సెలీ మార్కు 9 23 థాంక్ యూ అక్క నెక్స్ట్ మేము ఓకే అన్నాక ఇంకా మీరు చెప్పొద్దులే నెక్స్ట్ హోంవర్క్ చెక్ చేయలేకపోతే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి స్పాట్ లైట్ చేస్తాం సన్వీ సన్వీ ఉండిపోయావా చూపించినా మా స్నేహిత వస్తాం రా అది అయిపోయింది అమ్మో ఓకే ఒకసారి అడగాలి నెక్స్ట్ క్వశ్చన్ వేసేయాలి లేదంటే చప్పట్లు కొట్టేసేయాలి గాడ్ బ్లెస్ యూ అనేయాలి అంతే ఎందుకంటే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి వినపడదు కదా ఇప్పుడు ఇప్పుడు ఎవరు రూత్ అండ్ జాయ్ రూత్ అండ్ జాయ్ ఎవరికి చెప్తున్నావు ప్రైజ్ ది లార్డ్ తమ్ముడు మాట్లాడుతున్నాడు చూడు నీతో జాయ్ మాట్లాడుతున్నాడు నీతో ప్రైజ్ ది లార్డ్ జూత్ చెల్లి ప్రైజ్ లార్డ్ షలీనా చెల్లి ప్రైజ్ లార్డ్ జాయ్ తమ్ముడు గాడ్ బ్లెస్ యు అమ్మ సూపర్ వండర్ఫుల్ ప్రైజ్ లార్డ్ సంకిత అక్క
నువ్వే అప్రిషియేట్ చేసి చప్పట్లు ఇచ్చే గాడ్ బ్లెస్ యు నమ్మువారికి సమస్తము సాధ్యమే జాయ్ చప్పట్లు కొట్టు నువ్వు క్లాప్స్ ఇచ్చే జాయ్ 1 2 3 4 5 6 7 8 9 10,000 Abu. Thank you. I will remember their sins no more. Hebrews 8:1 Okay. Next. Sachitarakka. Thank you, Shalina Shalini. Yeah. Thank you. Sachitarakka. బయటకొచ్చా సమస్తము సాధ్యము మార్కు 9:23 ఇంకెవరు ఉన్నారు అయిపోయారా పిల్లలందరూ అయిపోయినట్టేనా అయిపోయారు నిమ్మి ఓకే పిల్లలందరూ అలసిపోయారు కదక్క పిల్లలందరూ సమోసా తింటామక్క అయితే అక్క ప్రజ్వల అక్క పక్కనే ఎవరో కూర్చొని ఉన్నారక్క ఎవరో కనుక్కుందామా ఎవరు 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 ప్రజ్వల అక్క ఎవరక్క నువ్వు ఫ్రెండ్స్ తీసుకొచ్చా వచ్చిందక్క ఈరోజు ఇంటికి ఏం అర్థం కాదు మనం మాట్లాడినా అవునా బొబ్బ చూడటమేనా అబ్బాయి చూసుకుంటే అర్థం కాదు ఇంకా అదే అంటే బొమ్మ చూడటమేనా పని అంటున్నాను బొమ్మ చూస్తే ఎంజాయ్ చేసింది అంతే అవునా ఓకే ఓకే హాయ్ మరి ఏదో చెప్పు మరి ఎవరు ఏంటి మరి చెప్పాక మరి మా పరిచయం చేయవా ఓకే నా 12th గ్రేడ్ లో నా ప్లస్ టూ లో నా క్లాస్ మేట్ నా బెంచ్ మేట్ యాక్చువల్లీ నా పక్కనే కూర్చుంటూ ఉండింది 2 ఇయర్స్ కూడా సో అలాగే చాలా కరోనా తర్వాత మీట్ అవ్వలేదని వచ్చింది ఇంటికి ఈరోజు ఇలా మీటింగ్ లో కూడా కూర్చోబెట్టేస్తాము తన మనసులో మాట నీకు చెప్పమా నువ్వు మాకు చెప్పు మాకు వినపట్ల ఓకే పిల్లలు మనందరూ అలసిపోయింది కదా మరి ముఖ్యంగా ఎవరు అలసిపోయారు సెలీనా చెల్లి అలసిపోయింది రూత్ చెల్లి అలసిపోయింది జాయ్ తమ్ముడు అలసిపోయి కదా మరి మనందరు కలిసి వాళ్ళ వాళ్ళ ముగ్గురికి సమోసా పెడదామా మనందరు కలిసి తిందామా అందరం తిందామా అయితే సరేనా మరి రెడీగా ఉన్నారా తీసుకొచ్చండి అందరు కూడా పిండి తీసుకొచ్చండి మీ ప్లేట్ లో చేసేసుకోండి పిల్లలు కొంచెం వాటర్ కూడా పోసిద్దాం కలిపేద్దాం ముద్ద చేసేయండి ఓకే ఉన్న చేసేసాను సరేనా చపాతీ చేసేద్దాం ఓకే తీసేయండి పిల్లలు సాసలో వేసేయండి ఓకే ఏం వేద్దాం ఇందులో ఈరోజు సండే కదా ఏం స్పెషల్స్ ఉంటాయి చికెన్ కర్రీ ఉందా ఇంట్లోని వేసేద్దామా ఫిష్ ఉందా ఏముంటా వేసేద్దాం అందులో తెచ్చండి పిల్లలు నాకు కైమా కావాలి నేను కైమా వేస్తున్నానక్క కైమా అహా మీ ఇంట్లో అయితే ఈరోజు కైమా అక్క వేసే
ఓకే పిల్లలు ఫాలో చేసేయండి బాం చాలా బాం తీసేసి ఆయిల్ లో వేసేద్దాం వావ్ పిల్లలు అయిపోయింది సూపర్ ఉంది సూపర్ 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 మరి ఇద్దామా మనం తిందామా ఈ రోజు ఎవరు గెస్ట్ వచ్చారు కదా గెస్ట్ ఇద్దామా మనం 50-50 కొంచెం తనకి కొంచెం మనకి 50-50 చేసేవాడు పిల్లలు మనం కూడా కడుపు నిండాలి కదా మరి ఒక్కరా ఇదిగో హలో ఫ్రెండ్ నీ పేరేంటో తెలియదు మాకు ఇదిగో నీకే ఓకే పిల్లలు తినేసేయండి సూపర్ సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది వండర్ఫుల్ కదా పిల్లలు ఓకే సమోసా అయిపోయిందా అందరికి కడుపు నిండిందా పిల్లలు ఓకే గాడ్ బ్లెస్ యు మన మన టైం లోకి వెళ్ళిపోదాం ఈ రోజు రివ్యూ మీటింగ్ కూడా ఉంది కదా తొందర తొందర ముగించుకుని మనం వెళ్ళిపోదాం పిల్లలు సరేనా అక్క మరి ఈ రోజు నేను కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను నేను చెప్పకుండా మీతోనే చెప్పాలని చెప్పించాలని అనుకుంటున్నాను పిల్లలు సరే చిన్ని ప్రార్థన చేసుకుందాం ముందు ప్రార్థన ప్రేయర్ పొజిషన్ వచ్చేయండి మరి ఎస్ఐఎం యొక్క ఘనమైన నామకు వందనములు ప్రభువా ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్న తండ్రి నీకు స్తోత్రం చిన్న బిడ్డలు ఎంతగానో చక్కగా ఈ కార్యక్రమం పాల్గొని మహింపరచుకుంటుండగా తనను చూస్తున్న దేవుడు తండ్రి వారికి రావాల్సిన దీవెనలు మీరు వెండిగా దయచేయమని వచ్చినాం ప్రభువా ఇప్పుడు తండ్రి మళ్ళా మేము వాక్యం నేర్చుకోబోతుండగా తండ్రి మీరే మా అందరితో మాట్లాడండి ప్రభువా ప్రభువా నీ యొక్క అభిషేకం నాపై ఉంచమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఏ స్నామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ 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 ఫైవ్ పిల్లలు God bless you. అయితే ఈరోజు నేను మీకు ఒక ప్రశ్న అయినా ఈ బైబిల్లో పాత నిబంధనలో మరి చిన్న పుస్తకం పేరేంటి చెప్పండి ఎవరు చెప్తారు చిన్న పుస్తకం పేరు పాత నిబంధనలో చిన్న పుస్తకం పేరు మనం చెప్పుకున్నావా చెప్తున్నా ప్రిస్కిల ఓకే ఓబద్య వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ తర్వాత ఆ చిన్న పుస్తకం ఫస్ట్ కదా తర్వాత రెండో పుస్తకం చిన్న పుస్తకం పాత నిబంధనలో రెండో పుస్తకం పేరేంటో చూసేద్దామా సరేనా ఆ రెండో పుస్తకం ఏంటో మీరు కనుక్కోవాలంటే మీ ఇండెక్స్ లోకి వచ్చేసేయండి నేను చెప్తాను ఎవరు ఫస్ట్ చెప్తారు ఇండెక్స్ తీయండి నేను చెప్తాను ఇండెక్స్ లో ఎక్కడ ఉందంటే ఎలా చెప్పు మధ్యలో ఉన్న బుక్ పేరు ఏంటి పిల్లలు హగ్గై ఓకే పిల్లలు హగ్గై మరి ఓబద్య తర్వాత పెద్ద పుస్తకం అన్నమాట చిన్న పుస్తకాల్లో నుంచి ఫస్ట్ ఓబద్య రెండోది హగ్గై పిల్లలు సరేనా మనం దాంట్లో చాలా తక్కువ వచనాలు రెండో అధ్యాయంలో ఉన్నాయి తక్కువ తక్కువ వచనాలు అందులో ఉన్నాయి పిల్లలు సరేనా మనం ఇప్పుడు ఆ లెసన్ లో ఏముందో మనం నేర్చుకుందాం పిల్లలు అయితే నేర్చుకునే ముందు నేను మీతో కూడా మరి బైబిల్ లోంచి కూడా ఒక వాక్యం చదవాలి కదా అయితే ఇది చదివిన తర్వాత మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీరు ఏం మాట్లాడకూడదు అందులో ఏముందో మాట్లాడకూడదు మీరు యాక్షన్ చేసి చూపించాలి నాకు సరేనా మరి యాక్షన్ చేసి చూపించాలి ఎవరైతే చెమక్క ప్రజల మిన్ని అక్క ఎవరైతే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళని మాత్రం సరేనా నేను చెప్తాను ఆ వచనం చదవాలి చదివి లేచి నిలబడి నాకు మీరు యాక్షన్ చేసి చూపించాలి అందులో ఆ వచనం పెద్దదై ఉండొచ్చు కానీ అంత అక్కర్లేదు అందులో మనకు పర్టికులర్ వర్డ్ ఒకటి ఉంటది దేవుడు మనతో మాట్లాడే మాట ఒకటి ఉంటది అది పట్టుకొని మీరు యాక్షన్ చేస్తే సరిపోద్దు నాకు చిన్న మాట ఓకేనా హగ్గయి 1:13 మీరు తీసుకొని 1:13 తీసుకొని చదవండి అందులో ఒక మాట ఉంది పిల్లలు అది యాక్షన్ చేసి చూపించాలి నాకు వచ్చిన అంతా అక్కర్లేదు అందులో ఒక ముఖ్యమైన మాట ఉంది ఆ పదాన్ని నాకు చూపించాలి ఓకే చెప్పండి అక్క చెప్పండి చేయండి యాక్షన్ చేయండి యాక్షన్ చేయండి అంత మాటలద్దు నాకు చేయండి చెప్పండి
ఇంకా శ్రేష్ఠ వాడు వెనక కిటికీ మూస్తే బాగుందమ్మా. అవునన్న కనిపిస్తుంది. అలా అయితే అసలు వీళ్ళు అసలు కనపడనా ఇప్పుడు కొంచెం కనిపిస్తున్నారు. ఇప్పుడు కొంచెం పర్లేదు ఇందాక మీద మీరు ఏమి యాక్షన్ చేశారు ఏంటో మాకు అర్థం. ఆ వచనం చదవండి. అందులో మొదటి లైన్ తీసేయండి అమ్మా, అక్కడ నుంచి ఏముందో చూడండి, అది చూడగానే యాక్షన్ చేయాలనిపిస్తుంది, చేసి చక్కగా చెప్పొచ్చు. చెప్పు చెప్పు. ఓకే, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 8 9 10 రెడీ 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 50,000 వండర్ఫుల్. ఓకే, మన నోట్స్ చెప్పకూడదు, ఓన్లీ యాక్షన్ మాత్రమే చేయాలి, సరేనా? సెకండ్ క్వశ్చన్ ఎవరికి వస్తుందో చూద్దాం. 2:5 అందరూ కూడా చూడండి, ఆఖరి మాట ఉంటుంది. 2:5 ఆఖరి మాట. ఎవరు చేస్తారు? నువ్వు వద్దు, ఇంకా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళకి ఇద్దాం. వేసి కృప, నువ్వు ఆగు, ఇంకొకళ్ళకి ఇద్దాం. ప్రిస్కిలా చేయనా. ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. చెప్పు ప్రిస్కిలా. ఇంకా కొంచెం ఉంది మాట, చిన్నది కాదు, ఇంకా కొద్దిగా ఉంది, ఇంత ఉంది. దానికి ముందు కూడా ఇంకొంచెం ఉంది చూడండి. లాస్ట్ వర్డ్ తొందరగా. చెప్పినానా? ఓకే, వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 నా ఆత్మ మీ మధ్యన ఉన్నది. వెరీ గుడ్, ఉన్నది. ఓకే, ఫైనల్ గా ఇంకొక వాక్యం చెప్తున్నాను, సరేనా? 2:19 లాస్ట్ వర్డ్. రెండో అధ్యాయము 19:2. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క మిన్ని. చేయమరు ఎలాగో యాక్షన్ చేయండి, యాక్షన్ చేయండి. ఇంకెవరైనా చేస్తారా? వెరీ గుడ్, నేను ఇస్తాను మీకు క్లాప్స్ ఇస్తాను. మళ్ళీ ఇంకెవరైనా కొంచెం చేస్తారేమో చూద్దాం. మళ్ళీ ఒకసారి చేయవా? ఓకే, వెరీ గుడ్. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదింతును. ఓకే, జాయిన్ రూత్ కూడా చాలా బాగా చెప్పారు. ఇద్దరు కూడా ఇలా పెట్టేసారు ఇద్దరు కదా, వెరీ గుడ్ నానా. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 వెరీ గుడ్ నానా, చాలా 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 బాగా చెప్పారు. వాకింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో కదా మీకు. ఇలాంటి ఒక్కొక్కసారి అలా యాక్షన్ చేసి చెప్తారు పిల్లలు, చెప్పినప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి, తిరిగి వాళ్ళకి చెప్పగలిగేలాగా మనం ఉండాలి. ఈ రోజు 3 వాక్యాలు మనం ఎంత మంచిగా నేర్చుకున్నాం కదా, హగ్గైలో ఉన్నాయి, రాయబడ్డాయి పిల్లలు, 2 అధ్యాయాలు ఉన్నాయి, ఎంత మంచి మాటలు ఉన్నాయి, భయపడవద్దు అని చెప్తున్నారు దేవుడు. మన పక్షాన ఉన్నాడు, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్తున్నారు పిల్లలు. ఇంకా ఏం చెప్తున్నారు చూసేద్దా మా పిల్లలు, ఎక్కడ రాయబడ్డాయి ఇవన్నీ కూడా పిల్లలు? అక్క వస్తుందా? వస్తుంది. ఓకే పిల్లలు, ఈరోజు మనం
ఇంకా ప్రిస్కిల్లా హ్యాండ్ రైజ్ చేస్తున్నావా? ఓకేనా. ఈరోజు మన హగ్గయ్య గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఆయన ఒక చిన్న ప్రవక్త నేర్చుకున్న, చిన్న ప్రవక్త అంటే చిన్న వారాన్ని కాదు అని తెలుసుకున్నాం కదా పిల్లలు. ఈయన చెర అనంతరం వచ్చిన ప్రవక్త. అసలు ఈ చెర ఏంటి అసలు తెలుసుకుందామా మరి? ఓకేనా పిల్లలు? ఓకే, చరిత్ర ఏంటో మనం ముందు తెలుసుకోవాలి. చరిత్ర గ్రంథాలు ఎన్నున్నాయి పిల్లలు తెలుసా? మీకు చరిత్ర గ్రంథాలు గుర్తున్నాయా? నేను ఒకసారి చెప్తాను పిల్లలు మీకు, 5, 12, 5, 5, 12 అని నేర్చుకున్నాం కదా. మళ్ళీ ఒకసారి కావాలి అని అంటే మళ్ళీ ఇంకొకసారి ఆ లెసన్ మనం నేర్చుకుందాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ బుక్స్ అన్ని గురించి నేర్చుకుందాం. అప్పుడు మళ్ళీ మీరు అందరు బుక్స్ గురించి పాట పాడితే మళ్ళీ మీకు 250 డేస్ సెలబ్రేషన్ లో మీకు సర్టిఫికెట్ ఇస్తారు పిల్లలు, సరేనా? ఇప్పుడు మన చరిత్ర గ్రంథాలు 12 ఉన్నాయి పిల్లలు. ఆ 12 చరిత్రలో ఎజ్రా అనేది ఒక బుక్ ఉంది పిల్లలు, దాంట్లో ఈ యొక్క చరిత్ర అంతా రాయబడింది పిల్లలు, సరేనా? ఇప్పుడు అసలు ఈ హగ్గయ్య గురించి మనం నేర్చుకునే ముందు కొంచెం చరిత్ర మనం తెలుసుకుందాం. దేశం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అంటే అక్కడ చాలా చాలా అన్యాయంగా జరుగుతున్న మనం అన్న కూడా నేర్చున్నాం కదా. వ్యభిచారం ఉంది, త్రాగుబోతులు ఉన్నాయి, చాలా ఇష్టానుసారంగా వాళ్ళు ఉన్నారని, విగ్రహారాధన ఎక్కువైపోయిందని మనం తెలుసుకున్నాం కదా పిల్లలు. అట్లానే ఆ దేశం అంతా కూడా ఉంది పిల్లలు. ఏది ఆ దేశం మనకు తెలుసు కదా, యెరూషలేము. అయితే ఇక్కడ ఎందుకు ఎవరు చేశారు యెరూషలేము అంతటిని అందరు నాశనం చేశారంటే బబులోనీయులు పిల్లలు. అందులో ఎవరున్నారు? కల్దీలు ఉన్నారు. వీళ్ళు వచ్చి ఈ దేశం మీదకి వచ్చేసి అందరినీ నాశనం చేశారు. అక్కడ ఉన్న యొక్క దేవాలయాన్ని కూడా ధ్వంసం చేసేసారు పిల్లలు, నాశనం చేస్తామంట భయంకరంగా. వాళ్ళందరూ వచ్చేసి ఈ యొక్క యెరూషలేము పట్టణాన్ని నాశనం చేస్తారు, ఆ యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేశారు పిల్లలు. పడగొట్టేసి ఇక్కడ వాళ్ళందరినీ ఏం చేస్తారు సిద్ధమా, వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి? బబులోనికి తీసుకెళ్లిపోయారు పిల్లలు. ఈ యెరూషలేము లో ఉన్న పిల్లలు అందరినీ ఇక్కడ జనాభా అందరూ చూసి పాపం ఎలా వెళ్ళిపోతున్నారో, దేవాలయాన్ని ధ్వంసం చేసి ప్రజలను బానిసలుగా తీసుకెళ్లిపోయారు పిల్లలు. ఇంకా వాళ్ళకి ఏం సాలరీస్ ఏమి ఉండవు, ఇంకా వాళ్ళు కంటిన్యూగా వాళ్ళ చేతి కింద వాళ్ళు పనిచేయాల్సిందే. అలాగా వాళ్ళని అక్కడికి తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్ళిపోతే చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు గత సంవత్సరాల్లో జరిగింది అనమాట. అయితే 538 క్రీస్తు పూర్వం జరిగిన విషయాలు పిల్లలు. యూదులు తమ స్వదేశాన్ని తిరిగి వచ్చిట, అంటే ఏంటి పిల్లలు, అక్కడ నుండి యెరూషలేము నుంచి బబులోను దేశానికి వాళ్ళందరినీ తీసుకెళ్తారు కదా, మళ్ళీ బబులోను నుంచి ఈ యూద దేశానికి వచ్చేసారు పిల్లలు. దేవుడు తప్పనిసరిగా మళ్ళీ మనం ఎక్కడున్నా అక్కడ తీసుకుని వెళ్ళే దేవుడు. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించే దేవుడు నన్ను దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు భయపడవద్దు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏం చేశాడు, కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ అక్కడికి తీసుకొని వచ్చేసాడు. 70 సంవత్సరాల తర్వాత వచ్చేస్తే ఏమైంది తెలుసా, అప్పుడు వాళ్ళందరూ కలిసి అప్పుడు దేవాలయాన్ని అంత పడగొట్టేసని తెలుసుకున్నాం కదా. మరి సులోము గారి గారు కట్టిన దేవాలయం ఉంది కదా, అంత పడగొట్టేశారు పిల్లలు. అయితే వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, అయ్యో మన సుందరమైన దేవాలయం అంతా పడైపోయింది, వాళ్ళు పడగొట్టి చెల్లిపోయారు, మళ్ళీ మనం కట్టుకుందాం అనుకున్నారు పిల్లలు. అనుకుని వాళ్ళందరూ కలిసి మళ్ళీ దేవాలయం కట్టడానికి వాళ్ళు ప్రారంభించారు పిల్లలు. ఎంత హ్యాపీగా పనులు చేసేస్తున్నారో అందరు కలిసి. మీరు ఎప్పుడైనా అలాగా మీ చర్చ్ కట్టినప్పుడు పని చేశారా పిల్లలు, అలా హెల్ప్ చేశారా? ఇటుకలు మోయడం, రాళ్ళు మోయడం, ఇసుక మోయడం, లేకపోతే అవన్నీ మనం మోయలేం కానీ కనీసం శుభ్రం చేసారా, వాళ్ళకి వాటర్ అందించేలా పోని ఏ పని చేయలేం కానీ సరదాగా అక్కడికి వెళ్ళి వాళ్ళకి వెళ్ళినప్పుడు బిస్కెట్లు అని చాక్లెట్ అని సమోసా కానీ పకోడీ కానీ ఇచ్చారా పిల్లలు? ఏంటంటే అలా దేవుని పనిలో మనం ఏం చేయగలమో అది వాళ్ళకి ఇస్తే చాలా చాలా సంతోషం పిల్లలు. ఇక్కడ చూడండి వాళ్ళు ఆహారం పంచిపెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాటర్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇటుకలు మోసేవాళ్ళు ఉన్నారు, పనులు చేసేవాళ్ళు ఉన్నారు, అలా అలా అందరు ఉన్నారు పిల్లలు. మేము కూడా మా చిన్నప్పుడు అలాగే కమ్మల ఇల్లు తోటి ఒక చర్చ్ మాకు ఉండేది అనమాట, మట్టిది అనమాట, కింద అంత పైన తాటాకులు ఉండేవి అనమాట. ఆ తర్వాత ఏమైందంటే ఆ చర్చ్ పడేసి పక్కన మళ్ళీ పెద్ద బిల్డింగ్ పెద్ద చర్చ్ కట్టేసారు పిల్లలు. ఎంత హెల్ప్ చేసేవాళ్ళం మేము కూడా వెళ్ళిపోయితే అన్ని పొక్కుపోయి పుండ్లు వచ్చేసేవి, ఆయనప్పటికి కూడా దేవుని పని చేయాలని చేసేవాళ్ళం. ఆ తర్వాత అక్కడే మేము ఇక్కడికి వచ్చే వరకు కూడా ఆరాధన చేసాం. ఎంత సంతోషమే కదా పిల్లలు, మనం మన చేతులతో అది నిర్మించాము, నేను ఇచ్చిన ఇటుక కూడా అక్కడ ఉంది, నేను మోసిన సిమెంట్ కూడా అక్కడ ఉంది అనుకుంటా ఎంత సంతోషమే కదా. అలాగే వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ ఆలయాన్ని కట్టాలని ఎంతో సంతోషంగా వాళ్ళ చేతులతో వాళ్ళు నిర్మించాలని పూనుకొని ముందుకు వచ్చారు పిల్లలు. అయితే ఇలా కట్టడం మొదలు పెట్టారు. కొంతకాలం అయ్యేసరికి సమరయ్యలు అనే వాళ్ళు వచ్చి వాళ్ళని కట్టనివ్వకుండా ఆపేశారు పిల్లలు. చూడండి వాళ్ళు ఎంత చక్కగా కడుతుంటే వాళ్ళని కట్టనివ్వలేదు,
వాళ్ళు ఆపించేస్తారు. ఒకవేళ మనం కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని కొన్ని కారణాల వల్ల అది కట్టకుండా కొంతమంది ఆపేస్తారు కదా పిల్లలు. అలాగే కొంతమంది చర్చ్ కట్టినప్పుడు కూడా కొంతమంది వ్యతిరేకులు వచ్చేసి ఈ స్థలంలో మీరు ఇలాంటి చర్చిలు మీరు కట్టడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు ఆపేస్తూ ఉంటారు కదా పిల్లలు. అయితే ఇక్కడ కూడా కొంతమంది అలాగే వచ్చి ఈ చర్చ్ కట్టనివ్వట్లేదు, ఈ సుందరమైన దేవాలయం వారు కట్టనివ్వట్లేదు కొంతకాలం అయిపోయింది పిల్లలు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, అయ్యో మన చర్చ్ మనం కట్టుకోలేకపోతున్నాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ప్రజలు తమ ఇల్లు కట్టుకున్నట్లు విగ్రహం సొంత ఇల్లు వారు కట్టుకుంటున్నారు పిల్లలు. ఇక్కడ 1:4 ఉంటారు పిల్లలు. 1:4 ఈ మందిరం పాడై ఉండగా మీరు సారంభి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా అని అంటున్నాడు పిల్లలు. సారంభి అని అంటే చాలా చాలా మంచి ఇల్లు అనమాట, కాస్ట్లీగా ఉంటాయి అనమాట ఆ ఇల్లు. చాలా 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 మంచిగా దేవదారు చెక్కలతో నిర్మించబడిన ఇల్లు, చాలా ప్రశస్తమైన చాలా మంచి బిల్డింగ్స్ పెద్దవి అవి వాళ్ళు కట్టుకున్నారంట పిల్లలు. అయితే ఏం పని మానేసి ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళు, దేవుని చర్చి ఆ మందిరాన్ని కట్టకుండా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కదా పిల్లలు. ముందు దేవుని పని చేయాలా మన సొంత పని చేసుకోవాలా, దేవుని పని ముందు మనం చేయాలి కదా పిల్లలు. అయితే వీళ్ళు దేవుని పని చేయకుండా ఏం చేశారంటే ఈ వాళ్ళు వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుంటూ ప్రారంభించారు పిల్లలు. అయితే ఆ సమయంలో మరి ఎవరు వచ్చారో తెలుసా పిల్లలు, ఇప్పుడు మన హీరో ఎవరని చెప్పుకున్నాం, హగ్గయ్య గారు ఉన్నారు. దక్కయ్యకి దక్కయ్యకి మధ్యలో ఉన్నారు ఎవరు, హగ్గయ్య గారు. ఈ హగ్గయ్య గారిని దేవుడు ఏర్పడుతున్నారు పిల్లలు. ఈ రోజు ఇంకా ఎవరిని ఏర్పాటు చేసుకుంటారో, ఏమవుతుందో ఏంటో మనం చూసేద్దాం పిల్లలు. అయితే ఈ హగ్గయ్యని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పిల్లలు. ఎందుకని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, ఆలయ నిర్మాణం పూర్తి చేయండి మీరు అని వెళ్ళి వాళ్ళందరికీ సువార్త మళ్ళీ చెప్తున్నారు పిల్లలు. ఇదిగో మీరు ఈ చర్చిని కన్స్ట్రక్ట్ చేయాలని వచ్చారు, మళ్ళీ ఆపేశారు, మీ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు, మీ సొంత పనుల్లో మీరు ఉండిపోయారు. అలా కాదు, మరి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మళ్ళీ మీరేం చేయాలా, ఈ ఆలయాన్ని మీరు నిర్మించాలి, దాన్ని పూర్తి చేయండి. అలా ఉండిపోవడం ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు, కాబట్టి మీరు అందరూ మళ్ళీ రండి అని వాళ్ళందరికీ మాట చెప్తున్నాడు పిల్లలు. దేవుని మాటలు వాళ్ళకి చెప్తున్నాడు, అది మీరు ఆలయం కట్టి మళ్ళీ అందరూ ఆరాధన చేసి దేవునికి అధికమైన మహిమ కలుగుతుంది అని చెప్తున్నాడు. అప్పుడు ఇంకా దేవుడు మనకి బోలు వాగ్దానాలు ఇస్తాడు కదా పిల్లలు. మీరు ఇంకా మనం 3 మనం చదివాం కదా, నేను మీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఆలయం నిర్మాణం చేద్దాం, మీరు రండి అని చెప్తున్నాడు. పరిశుద్ధతకై దీవెనత కూడిన పిలుపు అంటే ఏంటి పిల్లలు అని అంటే, అక్కడ కొంతమంది పరిశుద్ధంగా లేరు కదా, ఇష్టానుసారంగా ఉన్నారు కాబట్టి చెప్తున్నాడు, మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీలో ఉన్న ఆ చెడంతా మీరు తీసివేసుకోండి అని చెప్పి పిలుపు ఇచ్చాడు పిల్లలు. ఇంకా ప్రవచనాత్మకమైన వాగ్దానాలు ఉన్న ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వించే దేవుణ్ణి అని వాగ్దానం ఇచ్చాడు కదా పిల్లలు. ఈ వాగ్దానాలన్నీ ఎత్తిపెట్టి వాళ్ళకి చెప్పాడు పిల్లలు. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క హగ్గయ్య గారి యొక్క పరిచయాన్ని చూడబోతున్నాం. ఇంతవరకు మనం ఏం చూసాం పిల్లలు, చరిత్ర చూసాం. ఆ చరిత్ర అంతా ఎక్కడ రాయబడింది అంటే ఎజ్రాలో రాయబడింది. ఇప్పుడు హగ్గయ్య అనే ఈ చిన్న ప్రవక్త తెర అనంతరం మొదటి ప్రవక్తగా ఉన్నాడు పిల్లలు. హగ్గయ్య అనగా సరిగ్గా ఎక్కడ దాని గురించి పేరు అర్థము సరిగ్గా లేదు, ఉత్సవము అని మాత్రం చెప్తారు పిల్లలు. అయితే ఈ చరిత్ర ఎక్కడ ఉందంటే 4:6 ఎజ్రాలో రాయబడింది. ఏ టైంలో చేయబడింది ఇది, 520 నుంచి 516 మధ్యలో సుమారు ఈ యొక్క గ్రంథము రాయబడి అప్పుడు పనిచేశారు పిల్లలు. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవాలయము పునర్నిర్మాణము చేయాలని ఈ యొక్క ఉద్దేశం. అందుకనే ఈ దేవాలయం మళ్ళీ పునర్నిర్మించాలని చెప్పేసి ఆహ్వానించాడు వాళ్ళందరినీ కూడా. ముఖ్య వ్యక్తులు ఎవరు అనుకున్నాం ఇక్కడ, హగ్గయ్య, జెరుబ్బాబెలు, యెహోషువ. అంటే మనం నేర్చుకున్న అప్పుడు యెహోషువ కాదు, ఈ యెహోషువ వేరు పిల్లలు. ఒక పేరు కలిగిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారని మనం నేర్చుకున్నాం కదా, అలాగే ఈ యెహోషువ వేరు అనమాట. అయితే ముఖ్య వచనం ఏంటంటే 1:7-8 ఏముంది చూద్దాం ఒకసారి, చదువుతాను నేను గట్టిగా చదువుతాను వినండి పిల్లలు. కాగా సైన్యముల తదిపట యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునడి, పర్వతములెక్కి రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏంటేమని చెప్తారు పిల్లలు, మీరు ఎలాగైనా కానీ మళ్ళీ ఈ మందిరం కట్టండి అని చెప్తాడు. అందులో ఎవరుంటారంట, యెహోవా దేవుడు అక్కడ ఉంటాడంట పిల్లలు. అందుకనే మనం మందిరంకి వెళ్ళి ఖచ్చితంగా మనం ఆరాధన చెయ్యాలి కదా పిల్లలు. మరి అలాగనే వీళ్ళందరి కొరకు మరి దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు మందిరం కట్టండి అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎవరెవరు ఇక్కడ సహకారులుగా ఉన్నారు అని అంటే,
నాయకుడైనా జెరుబ్బాబెలు తెలికి ముందుగా ఒక సహకారిగా ఉన్నట్టు. ఈ జెరుబ్బాబెలు గురించి హగ్గైలో ఆఖరి వచ్చిన మీకు కనిపిస్తా ఉంటారు పిల్లలు. తర్వాత ఇంకెవరున్నారు, యాజకుడైనా యెహోషువ, ప్రవక్త అయినా జకర్యా పిల్లలు, వీళ్ళు ముగ్గురు సహకారులుగా అక్కడ ఆ హగ్గైకి ఉన్నారు పిల్లలు. అయితే ఈ హగ్గై ఇచ్చిన మొదటి సందేశము ఏంటి అని అంటే, ఆలయ నిర్మాణం పూర్తి చేయండి అని ఒక సందేశాన్ని ఇచ్చాడు పిల్లలు. ఎప్పుడు జరిగింది అని అంటే ఆగస్టు 29. ఇందులో అన్ని డేట్స్ ఉన్నాయి పిల్లలు. మనం ఇది జరిగిన కథే, ఉరికురికి అనగనగా కథలు కాదు, అమ్మమ్మ నాన్నమ్మ కథలు కాదు పిల్లలు. జరిగిన కథ, జరిగిన సన్నివేశాలని చక్కగా వాక్యంలో రాశారు పిల్లలు. సందర్భాలు, సమయాలు, తారీఖులు అన్ని ఉన్నాయి పిల్లలు. ఏ నెలలో ఎప్పుడు ఏ విషయం జరిగిందో కూడా చక్కగా రాశారు పిల్లలు. ఈ ఆగస్టు 29 జరిగింది. ఏ సంవత్సరం అంటే క్రీస్తుపూర్వం 520 దగ్గరగా ఇది జరిగింది పిల్లలు. ఏమని చెప్తున్నారు ఈ హగ్గై గారు అని అంటే, అసంపూర్ణంగా ఉన్న ఆలయం గురించి ప్రవక్త గద్దిస్తూ చెప్తారు. ఇదిగో ప్రజలారా, మీరందరూ రండి, ఈ ఆలయాన్ని చూడండి, సగంలో ఆపేశారు, మళ్ళీ పడిపోతున్నాయి పిల్లలు అన్ని కూడా. మీరు రండి, మళ్ళీ దాని పునర్నిర్మాణం మనం చేద్దాం, మీరు రండి, దేవుడు చెప్తున్నాడు అని అంటే కొంతమంది వస్తారు, కొంతమంది రారు కదా. కానీ ఇక్కడ చూడండి పిల్లలు, అందరూ అయ్యో మనం అప్పుడు ఆపేశాం కదా, మనకి వ్యతిరేకంగా వాళ్ళందరూ వచ్చి మనల్ని కట్టనివ్వలేదు, కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం, మళ్ళీ వెళ్ళి కడదాం అని చెప్పి వీళ్ళందరూ బోర్లు ఊదుతూ దేవుని స్తుతిస్తా ఉన్నారు. సాష్టాంగ పడిపోయి దేవుని స్తుతిస్తా ఉన్నారు, మోకాళ్ళతో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. వాళ్ళ ఆలయం నిర్మాణం మరలా జరగాలని పిల్లలు. మనం కూడా ఆలయ నిర్మాణం గురించి ప్రార్థన చేయాలి పిల్లలు. ఏంటి పిల్లలు ఆ ప్రార్థన అని అంటే చూద్దాం. ఆలయాన్ని వెనుకటి ఆలయంతో పోల్చడం ఏంటి అని అంటే, సొలొమోను గారి మందిరాన్ని కట్టించారు మీకు గుర్తుందా? మనకి ఎవరు చెప్పారు? ఆనంద అంకుల్ చెప్పారు కదా పిల్లలు. ఆనంద అన్న మనకు చెప్పారు సొలొమోను గారి దేవాలయం కట్టించారా, ఎంత బాగుందో చూడండి పిల్లలు. ఆ టెంపుల్ చాలా బాగుంది కదా. అయితే అదంతా పడగొట్టేశారు, పడగొట్టేస్తే మళ్ళీ అదే కట్టాలనుకున్నారు, కానీ కట్టనివ్వలేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కట్టడానికి ప్రయత్నం చేశారు. అయితే ఈ 2:1-9 రాయబడిన పిల్లలు, ఈ ఆలయాన్ని కట్టండి, ఇందాక మనం చదువుకున్నాం కదా, మహిమ హెచ్చుగా ఉంటుంది అని చెప్తున్నారు పిల్లలు. ఇలాగనే కట్టారని కాదు, మళ్ళీ ఈ 2వ కట్టిన ఆలయం కూడా పడిపోయింది పిల్లలు. ఏమీ లేదు, పూర్తిగా లాప్స్ అయిపోయింది పిల్లలు. అయితే మొదటగా కట్టారు సొలొమోన్ గారు కట్టారు, ఆలయం పడిపోయింది. తర్వాత కట్టిన ఆలయం కూడా పడిపోయింది. అయితే ఇప్పుడు మరి ఏం చెప్తున్నాడు అని అంటే, పరిశుద్ధతతో ఉండాలి మీరు అని చెప్తున్నారు కదా. 2:10 19 వరకు ఏంటి, పాపంలో చెడిపోతేసే గుణం ఏంటి అని అంటే, ఇదిగో మరి మీరు ఒక మంచి వస్తువులు ఏదన్నా ఒక మాంసం అనుకుందాం, ఏమి రాశాడు అని అంటే, ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకుని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధమగు భోజన పదార్థమునైనను ముట్టినడల ఆ ముట్టినది ప్రతిష్ఠిత మగునా అని యాజకులను అడిగారు. అంటే అర్థమైందా పిల్లలు, మన దగ్గర మంచి వస్తువు ఉంది పిల్లలు, మంచి ప్రతిష్ఠితం అంటే దేవునికి అర్పించదు. అయితే అది మనం తీసుకెళ్ళి ఇంకొక అపవిత్రమైన దాని దగ్గర తీసుకెళ్ళిపోయి ఉంటే సరిపోతుంది, అది ప్రతిష్ఠితం అయిపోతుందా? అవ్వదు కదా. అలాగే ఇంకా కిందనే ఉందంటే, శవను ముట్టడం వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనా ముట్టినట్లా దాన్ని ముట్టినది అపవిత్రమగున అని హగ్గై మరలాడుగా యాజకులు అది అపవిత్రమగును అన్నారు పిల్లలు. మనం కూడా ఎక్కడికైనా ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఏం చేస్తామని చక్కగా శుద్ధిగా స్నానం చేసుకొని మనం వెళ్తాం కదా పిల్లలు. అలా కాకుండా వెళ్తే ఏమైంది, బాబాయ్ బాబాయ్ అంటూ అంటూ రావద్దు అన్నట్టు కదా పిల్లలు, అపవిత్రం అయిపోతారు అని అంటారు కదా. కాబట్టి అయితే ఎందుకు చెప్తున్నాడంటే, మీరు ఇలాగ మీ హృదయంలో అపవిత్రం పెట్టుకొని దేవుని మందిరాన్ని మీరు కడుతున్నారు. కాబట్టి మీ హృదయంలో ఉన్న అపవిత్రత అంటే చెడ్డ పనులు, చెడ్డ మాటలు, చెడ్డ చూపులు, ఇంకా ఇలాంటి అన్ని తాగుడు ఇలాంటి అన్ని తీసేసుకోండి, అవన్నీ తీసేసే అప్పుడు మీరు మంచిగా ఉంటారని చెప్తున్నారు పిల్లలు. ఇలాంటి అన్ని మీరు తీసేసుకోవాలని వాళ్ళకి చెప్తారు. ఇంకా ఏంటి, మీరు విధేయతగా ఉంటే మీకు దీవెనలు, నేను ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ఆయన దీవిస్తాడు పిల్లలు. కాబట్టి మనం ఏం వదులుకుంటే దీవిస్తాడట, మనలో ఉన్న చెడుతనం అంతటిని కూడా వదిలిపెట్టేస్తే ఆయన దీవిస్తాడంట. కాబట్టి మనం ఈ రోజు ఏం చేద్దాము, మనలో ఉన్న చెడుతనాన్ని అంతటిని కూడా తీసివేయమని దేవుని అడుగుదాం పిల్లలు. ఇంకొక గొప్ప వాగ్దానం ఏంటి అని అంటే, మరి లాస్ట్ లో రాయబడింది పిల్లలు, నా సేవకుడును షయల్తీయేలు కుమారుడునైనా జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్దాయంగరముగా చేతను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు.
ఇంత గొప్ప అద్భుతమైన కథ పిల్లలు వాగ్దానం అని అంటే ఈ జెరుబ్బాబెలు ఎవరు? దావీదు వంశంలో నుంచి వచ్చినవాడు పిల్లలు, దావీదు వంశంలో నుంచి వచ్చినవాడు. మరి అతనిని ఒక ముద్రాయంగరంగా చేసుకుంటానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, మీరు గనక దేవునిలో మార్పు నందకపోతే, దేవుని యొక్కకు తిరిగి రాకపోతే మళ్ళీ మీరందరికీ పతనమే, మళ్ళీ నాశనమే. కానీ ఎవరైతే దేవుని సొంత రక్షణ అంగీకరిస్తే, దేవుని వైపు చూస్తారో, దేవుని పనులు చేస్తారో, హృదయంలో అంతా కూడా శుద్ధి చేసుకుని దేవుని కొరకు జీవిస్తారో, వాళ్ళకి ఏమొస్తాయి పిల్లలు? బోల్డ్ బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి అంట పిల్లలు. అయితే మరి ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయో మన కోసం చూద్దాం. ఇంకా ఇక్కడ ఏం రాయబడింది చూడండి, కంఠవాక్యం ఏంటంటే, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అనేది మనకి కంఠవాక్యం పిల్లలు. ఈ బుక్ అంతటి కలిపి ఏమి ఉన్నది అని అంటే, సైన్యములకు అధిపత్యం యెహోవా ఇలాగా అంటున్నారు. ఏమని అంటున్నారు? ఆలయం నిర్మించండి అని చెప్తున్నారు పిల్లలు. ఆలయం అంటే ఈ బయట సిమెంట్ ఇటుక ఇవే ఇవే కలిపి కాదు పిల్లలు, మన హృదయమే దేవుని ఆలయం, మీ దేహమే దేవుని ఆలయమే ఉన్నది అని చెప్తున్నారు కదా పిల్లలు. కాబట్టి మన హృదయంలోకి మరి ఏసై ఉండాలంటే మనం ఎలా ఉండాలి పిల్లలు? మనలో ఉన్న అపవిత్రత అంతా కూడా తీసివేసుకోవాలి. అపవిత్రత అంటే చెడ్డ మనసు కదా పిల్లలు. మనం చేసే దొంగ పనులు, చెడ్డ మాటలు, చెడ్డ పనులు, కొట్టడం, తిట్టడం, అమ్మ మాట వినకపోవడం, చెప్పిన మాట వినకపోవడం, పాపం అని పదే 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 నేర్చుకున్నాం కదా పిల్లలు. అవన్నీ వదిలిపెట్టుకుంటే అప్పుడు మన హృదయంలోకి ఏసయ్య వస్తారు. అప్పుడు అదే నువ్వు ఆలయం నిర్మించడం. ఇంకా ఏంటి, మీ మార్గాల్ని పరిశీలించుకోండి. నువ్వు ఏ మార్గంలో ఉన్నావో నువ్వు అర్థం చేసుకో, గమనించుకో. మరి నేరో వేలో ఉన్నావో, బ్రాడ్ వేలో ఉన్నావో నువ్వు గమనించుకొని మనం సరైన మార్గంలోకి వెళ్ళాలని చెప్తున్నాడు. పాపం ఒక అంటువ్యాధి మరియు అది కలుషితమైంది, కాబట్టి పాపం జోలికి నువ్వు వెళ్ళవద్దు. అమ్మాయిని చెప్పింది, నానని చెప్పారు, ఏసో ఏం చెప్తున్నాడు, మరి నువ్వు దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు అని ఇంకా ఈ పదార్థం అని చెప్పినప్పుడు ఇంకా అటువైపు ఆ పాపం వైపే నువ్వు వెళ్తా ఉంటది. ఇంకా నేను నాశనానికి గురి చేస్తా పిల్లలు. నువ్వు ఎప్పుడైతే మంచిగా ఉంటావో రాబోయే రోజుల్లో ఒక మంచి రోజు చూస్తున్నావు పిల్లలు, అదేంటి అని అంటే మనం పరలోక రాజ్యంలో మన దైవుని ఎదుర్కోబోతున్నాం పిల్లలు. మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే ముందు ఇంకొక చిన్న ఓకే అక్క, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అనేది కంఠవాక్యం పిల్లలు. అది నేను ఎక్కడ మిస్ అయిపోయింది అది ఒకసారి చూద్దాం. హగ్గయి 2వ అధ్యాయము 23వ వచనంలో ఏం రాయబడిందో చూద్దాం. హగ్గయి 2వ అధ్యాయము 23వ వచనంలో 2వ లైన్లో నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. అదే నీ కంఠవాక్యం పిల్లలు. చూడండి ఒకసారి మళ్ళీ, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. కనిపించిందా మీ అందరికి కూడా అక్కడ కింద లైన్లో? కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రాయంగరముగా చేతను. చూడండి పిల్లలు, నా దగ్గర ఒక ఉంగరం ఉంది పిల్లలు. కనిపించిందా పిల్లలు? రాజుల దగ్గర ఉంటుంది కదా ముద్రను వేస్తారు కదా, మరి ఆ రోజు ఎస్తేర్ దగ్గర కూడా ఉంది కదా, ఎస్తేర్ రాజుగారు ముద్ర వేస్తారు కదా పిల్లలు, అట్లాగనమాట పిల్లలు. ఇదిగోండి ముద్ర. ఓకేనా, కనిపించిందా అందరికి కూడా? నేను చేశాను, మీరు కూడా చక్కగా దీన్ని తయారు చేసుకోవచ్చు పిల్లలు. పేపర్తో తయారు చేశాను నేను. ఏమైందా, కనిపిస్తుంది అక్క శ్యామక్క? కనిపిస్తుంది అక్క, పర్ఫెక్ట్ కనిపిస్తుంది. ఈరోజు కంఠవాక్యం ఏంటి అని అంటే, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. అక్క ఒక తెలిసి నేను బుక్ చాలా మాట్లాడవా, ఇక్కడ తెస్తాను. పిల్లలు మీ అందరికి ఉంగరం చేయటం వస్తుందా? వస్తుందా? నిమ్మక్కు చూపించాలా? సెలీనా రోజుకి ఒక పెట్టుండదు కదా సెలీనా. అవును, అందరూ పేపర్తో తయారు చేసి రేపొద్దున ఇలా చూపించాలి మీరు. ఓకేనా పిల్లలు? మెమరీ వాజ్ రిఫరెన్స్ చెప్పండి. ఇప్పుడు అక్క చెప్పింది కదా, చూపించండి ఇలాగా 2 అయితే ఇలాగా 23 చూపించండి. వెరీ గుడ్ సాని, వెరీ గుడ్. ఓకే అక్క, నేను ఒక చిన్న బుక్ చేశాను అనమాట, ఇందాక లాస్ట్ లో మనం విన్నాం చూసాం కదా అది. ఇదిగో
సైన్యముల కల్పితే యెహోవా ఇలాగా అంటున్నారు. నీకు దగ్గర పెట్టు అదే అది ఓకేనా అర్థమైంది. సరిపోతుంది. ఏమంటున్నారు అంటే ఆలయము నిర్మించమంటున్నాడు. ఈ ఆలయం ఏ ఆలయం మరి? బయట ఆలయమా? ముందు నిన్ను నీవు సమర్పించుకోవాలి పిల్లలు. నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే అప్పుడు నీ హృదయంలోకి ఎవరు వస్తారు? యెషయ వస్తారు. నీ మార్గాలను పరిశీలించుకోమంటున్నాడు. నువ్వు ఏ మార్గంలో ఉన్నావో నువ్వు ఒకసారి ఆలోచించుకో. పాపము అంటు వ్యాధి మరియు కలుషితమైంది కాబట్టి మనం పాపం జోలికి వెళ్ళకూడదు. ముందు ఏమన్నాడంట? మంచి రోజు ఉంది. ఏంటా మంచి రోజు ఏంటి? యేసయ్య మన కోసం రాబోతున్నారు. అప్పుడు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళబోతున్నాడు. ఈ రోజు మన కంఠ వాక్యం, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. హగ్గయి 2:23. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. నేను కావాలని ఈసారి చిన్న బుక్ చేశాను పిల్లలు. ప్రతిసారి పెద్ద పెద్ద బుక్ చేస్తున్నాను కదా, మీరు కూడా పెద్ద పెద్దగా చేసేస్తున్నారని సరదాగా ఈ చిన్న బుక్ చేశాను పిల్లలు. ఓకేనా? మీరు ఇదంతా కష్టపడద్దు. మీరు చక్కగా మెమరీ వర్స్ మాత్రం మీరు రాసుకోండి. రాసుకొని ఒక రింగ్ తయారు చేయండి పిల్లలు. నేను మీకు చూపిస్తాను కదా రింగ్, మళ్ళీ ఎక్కడ పడేసాను. ఓకే ఓకే పిల్లలు, అది మీరు కూడా చక్కగా రేపు రింగ్ తయారు చేసుకోండి. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఒక్కసారి మీ బైబిల్ తెరవండి పిల్లలు అందరూ కలిసి. ఇప్పుడు ఎలా చదవాలి అని అంటే, నా 23 అందరు చేయండి పిల్లలు, బైబిల్ అందరు చేయండి. 23 నా సేవకుడును షయల్తీయేలు కుమారుడు నైన జెరుబ్బాబెలు అని ఉంది కదా. ఇక్కడ మీరు ఏం పేరు పెట్టాలని అంటే, షయల్తీయేలు అన్నప్పుడు మీ డాడీ పేరు పెట్టుకోండి, కుమారుడు అయిన జెరుబ్బాబెలు అన్నప్పుడు ఎవరి పేరైతే నిర్మల నా పేరు. మా డాడీ పేరేంటి? అగస్టిన్ రావు. అగస్టిన్ రావు కుమార్తె అయిన నిర్మల, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. మీరు చదవండి. అలా మీ పేరుతో మీరు చదవండి. నా సేవకుడును అగస్టిన్ రావు కుమార్తె అయిన నిర్మల, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రా ఇంగరముగా చేతును. ఇది యెహోవా వాక్కు. మీరు చదవండి పిల్లలు. ఎవరైనా అక్క మినీ అక్క చదవ అక్క ప్రజల అక్క శ్యామక్క. నాది నీది ఒకలానే ఉంటది. అవును మినీ అక్క. సందీప్ కుమార్తె అయిన సెలీనా, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. ఇంకెవరన్నా చదివే వాళ్ళు? వండర్ఫుల్. మినీ అక్క ఇప్పుడే వచ్చాను అక్క, కరెంట్ ఇప్పుడే వచ్చింది. ఒకసారి ఇప్పుడు చెప్పండి అక్క. అర్థమైందా? 223 పేజ్ నెంబర్ 776 223 లాస్ట్. రిఫరెన్స్ ఒకసారి చెప్పండి అక్క. 223 హగ్గయి 223 అక్కడ మీ డాడీ పేరు పెట్టాలి, తర్వాత నీ పేరు పెట్టుకోవాలి. Okay, on the day that declares the Lord of hosts, I will take you, O Jacob. Okay, on the day declares the Lord of hosts, I will take you, O Zerubbabel, my servant, the son of. Zerubbabel, you can call me the son of, and then my daddy can call me. Okay, Akka. On the day declares the Lord of hosts, I will take you, O Minni, my servant, the son of. The daughter of Rajesh Tathapuri. Very good, Akka. Inka chadutaru pillalu? ఇంకొకళ్ళు చదవండి. ఆన్ దట్ డే ఏంజెల్ కూడా చదువుతాడు. డిక్లేర్స్ ది లార్డ్, డిక్లేర్స్ ది లార్డ్ ఆల్మైటీ, ఐ విల్ టేక్ యు యాజ్ మై సర్వెంట్ జాష్ సన్ ఆఫ్ రాజ్ కమల్ డిక్లేర్స్ ది లార్డ్. వెరీ గుడ్. హ్యాపీగా ఉంది ఇప్పుడు మీకు. రిషిత చదువురాను కూడా ఒకసారి ఫైనల్ గా. టైం అయిపోయింది కదా, చదవండి.
నా సేవకుడైన రత్నారెడ్డి కుమార్తె అయిన నిషిత నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హగ్గాయి 2:23. ఏం చేయాలి చదువుతున్నాడు ఇందాక నుంచి వెయిటింగ్. చదువురా చదువు చదువు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ అన్మ్యూట్ చేసుకో అన్మ్యూట్ చేసుకో మైక్ ఆన్ చేసుకో మైక్ ఆన్ చేసుకో జాయ్ ఓకే. నా సేవకుడైన కిరణ్ కుమార్ కుమారుడైన ఏం జోయల్ నేను ఏర్పరచుకున్నాను. నేను నిన్ను నేను ఏర్పరచుకున్నాను. వెరీ గుడ్ నాన్న. అందరు చాలా చాలా బాగా తెలుసు. చెప్ప చెప్ప 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 వండర్ఫుల్. ఇప్పుడు మరి మిమ్మల్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? ఏసయ్య పేరు పెట్టి మరి పిలుస్తున్నాక మీ డాడీ పేరు పెట్టి చెప్తున్నారు, నీ పేరు కూడా పెట్టి చెప్తున్నారు. ఎంత గొప్ప దేవుడే కదా నిన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకని ఒక చర్చ్ కన్స్ట్రక్ట్ చేయాలంట. నువ్వు కట్టాలి మందిరాన్ని, నువ్వు కట్టాలి అంటే అనేక మందికి నువ్వు సువార్తను ప్రకటించాలి పిల్లలు, అందరికీ ఏసయ్య గారు చెప్పాలి పిల్లలు. అలా అలా ఒకళ్ళు 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 ఇలా నిలబడి కొంతమంది టెంపుల్ దాని ఏదో ఫార్మేషన్ ఏదో అంటారు పిల్లలు, పిరమిడ్. అలా మనం ఏం చేయాలి పిల్లలు? ఒకళ్ళు ఒకళ్ళు ఇలా జాయిన్ అయిపోయి జాయిన్ అయిపోయి జాయిన్ అయిపోతే పెద్ద పిరమిడ్ అయిపోతాం కదా దేవుని కొరకు. అలాగ అయిపోవాలి పిల్లలు, సరేనా? ఎంత ముందు అలా నిలబడాలనుకుంటున్నారు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ప్రార్థన చేద్దామా. మరి గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్, ప్రార్థన చేద్దాం. ఈ హగ్గయ్య గారు ఎంత చక్కగా మనకు చెప్తారు కదా, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించదను అని వాగ్దానం ఇచ్చాడు. అంతేకాకుండా నా సేవకుడైన అగస్టిన్ రావు కుమార్తె అయిన నిర్మల నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ద ఇంగరముగా చేస్తాను. చూస్తారా పిల్లలు మనకు స్టాంప్ ఇస్తారంట, ఎంత గొప్ప ఆధిక్యత. ఆ స్టాంప్ లేకపోతే మనకి ఎక్కడ రిజిస్ట్రేషన్స్ ఏం అవ్వవు కదా. వాళ్ళ సంతకాలకు ఎంత పరుగులు పెడతారు అందరూ. అయితే దేవుడు మనకు అంత పెద్ద ఆపర్చునిటీ, మన సంతకం అక్కడ పెట్టచ్చు కదా. ఏంట ముద్ర ఇంగరం? దేవుని యొక్క ముద్ద పట్టుకోవాలి మనం. ఆ ముద్ర మన మీద ఇక్కడ ఉండాలి పిల్లలు. ఈ నష్టం మీద దేవుని ముద్ర మనకి ఉండాలి కదా. అటువంటి ముద్రను దేవుడు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ఏసయ్యా యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఇంతవరకు మీరు నాతో మాత్రం అందరితో కూడా మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రం, నీకు స్తోత్రములయ్యా. గత కాలంలో ప్రభా ధ్వంసం చేసిన ఆ యొక్క సొలొమోను కట్టించిన యొక్క మందిరం అంతటిని కూడా తిరిగి బాగు చేయడానికి మీరు రప్పించిన విధానం బట్టి నీకు వందనములయ్యా. తన చెర నుంచి వారికి ఇచ్చిన విడుదలను బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినము తండ్రి అనేక మంది తండ్రి వారి శరీరాలను పాడు చేసుకుంటున్నారయ్యా తండ్రి ప్రభా. వారందరినీ కూడా కట్టడానికి మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్న బిడ్డలందరూ కూడా ఈ రోజు తీసుకున్న తీర్మానాన్ని వారి హృదయంలో మీరు భద్రపరచండి. మమ్మల్ని నువ్వు పేరు పెట్టి పిలిచావు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావయ్యా. అందరిని బట్టి నీకు వందనములు. సమస్త ఘనత మహిమ నీకు మాత్రం ఆరోపిస్తున్నాయి. ఇదే నుంచి ప్రతి బిడ్డను బట్టి నీకు వందనములు. తన ప్రజలను బట్టి, తన స్నేహితులను బట్టి నీకు వందనములు. మిన్ని వెన్నీళ్ళు బట్టి, కలపనక్కను బట్టి, శ్యామలక్కను బట్టి నీకు వందనములు. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించను. మా అందరి పక్షాన్ని మమ్మల్ని నడిపిస్తున్న చాలా మందిని బట్టి నీకు వందనములు. ఇంకను అధికమైన తండ్రి తన ఆత్మ అభిషేకాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించడానికి సహాయం చేయను. సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ ఏసునామను అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ గట్టిగా చెప్తాం. ఆమేన్ ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power and the glory forever and ever. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పట్టుకొచ్చిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహార మేడం మాకు దయచేమో. మా నరుసలు క్షమించిన ప్రకారం మరణం క్షమించము. మమ్మల్ని శోధనలోకి రేఖ కీడుని తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీపై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము వీటిలందరికీ, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకి, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకి, అబ్జర్వర్స్ కి, వారి కుటుంబాలకి సదాకాలం తోడి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఆల్ ది బెస్ట్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్.